ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి బ్రిటన్లోనూ తన ప్రతాపాన్ని చూపిస్తోంది. అత్యధిక మరణాలు సంభవించిన దేశాల్లో బ్రిటన్ ముందు వరుసలో ఉంది. స్వయంగా బోరిన్ జాన్సన్ ఈ మహమ్మారిన బారిన పడ్డ విషయం మనకి తెలిసిందే. 10 రోజుల చికిత్స తర్వాత కోలుకొని ఇంటికి కూడా చేరుకున్నారు. ఓ దశలో ఆయనకు వెంటిలేటర్ సాయంతో చికిత్స అందించాల్సిన అవసరం వచ్చింది. తొలినాళ్లలో వైరస్ కట్టడిని ఆయన నిర్లక్ష్యం చేశారన్న ఆరోపణలు వెల్లువత్తాయి. సామూహిక నిరోధక శక్తి వస్తుందన్న అంచనాతో లాక్డౌన్ సైతం నిర్లక్ష్యం చేశారన్న వాదన వినిపించింది. దీనివల్లే ఎక్కువ మంది మరణించారన్న ఆరోపణలు కూడా ఆయన ఎదుర్కొన్నారు. దీనికి ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రభుత్వ విధానాలే కారణమని తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయాన్ని స్వయంగా బోరిస్ జాన్సన్ కూడా అంగీకరించారు. తొలినాళ్లలో వైరస్ కట్టడిలో తాము సమర్థవంతంగా పనిచేయలేకపోయామని తెలిపారు. ఇంకా మెరుగైన చర్యలు తీసుకుని ఉండాల్సిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఆయన అధికారం చేపట్టి 7 పూర్తయిన సందర్భంగా ప్రముఖ మీడియా సంస్థతో ఈ విషయాల్ని వెల్లడించారు. లాక్డౌన్ విధింపులో ఆలస్యం చేశామన్న ఆరోపణలు ఉన్నాయి. ఆ విషయంలో తన పాలక వర్గం ఇంకా ముందు చూపుతో వ్యవహరించి ఉండాల్సిందని బోరిస్ జాన్సన్ అభిప్రాయపడ్డారు. ఇప్పటి వరకు జరిగిన తప్పులన్నింటినీ మించి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. లక్షణాలు లేని వారి నుంచి కూడా వైరస్ ఈ స్థాయిలో వ్యాపిస్తుందని తొలినాళ్లలో అంచనా వేయలేకపోయామని ఆయన అభిప్రాయపడ్డారు. మహమ్మారి మళ్లీ విజృంభించే అవకాశాలున్న నేపథ్యంలో ఈసారి దాన్ని సమర్థవంతంగా కట్టడి చేసేందుకు సన్నద్ధంగా ఉండాలని ప్రజలు తమ ప్రభుత్వం నుంచి కోరుకుంటున్నారని అభిప్రాయపడ్డారు. మహమ్మారితో మరణించిన ప్రతి ఒక్కరికి జాన్సన్ సంతాపం తెలియజేశారు. వారి కుటుంబాలకు సానుభూతి కూడా తెలియజేశారు. ఇప్పటి వరకు జరిగిన అన్ని చర్యలకు తానే బాధ్యత వహిస్తున్నానని కూడా ఆయన చెప్పారు. బ్రిటన్ లో ఇప్పటి వరకు 297,914 మంది కరోనా బారిన పడ్డారు. వీరిలో 46,000 మంది మరణించారు.